హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రాగి జావా ఎలా చేయాలో చూద్దాం. 2 టేబుల్ స్పూన్ల రాగి పిండిని తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ బాదం కాజు పౌడర్ని తీసుకోవాలి. రాగులలో రోగ నిరోధక శక్తి పెంచే గుణం ఉంటుంది. ఎదిగే పిల్లలకి అవసరమైన కాల్షియం, ఐరన్ రాగుల్లో పుష్కలంగా ఉంటుంది. ఇది రోజు పిల్లలకి 1 కప్పు పెడుతూ ఉండాలి. రాగి పిండికి సరిపోయన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఈ రాగి జావ వల్ల పిల్లల్లో మలబద్ధకం ఉన్నా కానీ తగ్గుతుంది, పైత్యాన్ని కూడా తగ్గిస్తుంది. ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం బెల్లం వేసుకోవాలి. స్వీట్ తినని పిల్లలకి సాల్ట్ కూడా వేయచ్చు. వేసి కలుపుకున్న తర్వాత స్టవ్ పైన 1-3 నిమిషాలు పెట్టి ఉడికించుకోవాలి. 3 నిమిషాల్లో ఇది గట్టి పడుతుంది. స్టవ్ మీద పెట్టిన తర్వాత ఉండలు కడుతుంది కదా, కట్టకుండా ఇలా కలుపుతూనే ఉండాలి. రాగుల్లో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇలా గట్టి పడ్డ తర్వాత 1 గ్లాస్ పాలు పోసుకొని కలుపుకోవాలి. కలుపుకోవాలి. పాలు పోసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇలా రాగి జావ ఎముకల పటుత్వానికి, ధాతువుల నిర్మాణానికి ఉపయోగపడుతుంది. పిల్లల ఎదుగుదలకి ఉపయోగపడుతుంది. ఇలా పాలు పోసిన తర్వాత 1-2 నిమిషాలు ఉంచుకోవాలి స్టవ్ పైన. 2 నిమిషాల తర్వాత దించేసి ఇలా బౌల్లో పోసుకోవాలి. చల్లారిన తర్వాత పిల్లలకి ఇవ్వాలి.